కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినాడు మనమే అన్నం చేసుకొని తిరిగి ప్రజలు ఇచ్చేద్దని చెప్పాలా? ఆడిపోయి వచ్చి ఇక్కడ కూర్చొని చేయడం అదే దాన్ని అదే పరిపాలన ఎవరండి? వీళ్ళు రామోజీరావు కూడా వచ్చిన వాళ్ళు పార్టీలోకి, రామోజీరావు పంపించాడు ఈయనకైనా ప్రజలు చిరంజీవి కానీ ఎందుకు అని మార్గదర్శకం కేసు బయటపడ్డాను. వీళ్ళు కాపులు ఓట్లు పెడితే వైఎస్ఆర్ ఓడిపోతాడు, అందుకని సొంత పార్టీ పెడితే పార్టీలు ఎందుకు పోతారని ఈయన ఈయన పరిపాలన అంతేని ప్రచారము డబ్బు ఎవరైనా తప్ప చంద్రబాబు ఉన్న బడ్జెట్ అంతా ఇల్లు దోసుకొని సరిపోయింది. రామోజీరావు ఇల్లు పంచుకున్న డబ్బులేని ప్రజలు మేము చేసే చెప్తుండ్రు, ప్రజలు చేసి ఎందుకు మర్చిపోతారండి? ఏ ఒక ప్రాజెక్ట్ కట్టావు వాళ్ళతో, ఒక ఆరోగ్యశ్రీ ఏమి ఒక హాస్పిటల్ కట్టావు, నువ్వు 14 ఏళ్ళు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చావు గవర్నమెంట్ తరఫున, ఇవాళ 14 మెడికల్ కాలేజ్ ఇచ్చినాయి చెప్పండి. అది నేను చెప్తా అతనికి గెలుసకుండండి. ఇది వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటే ప్రజాస్వామ్యం విలువే లేదు, అంతే విలువే లేదు. ఇవ్వరు సార్, ఇంకా ఇప్పుడు వీళ్ళంతా కుట్టలు కట్టలు వేసుకుంటారు, ఓటు క్యాబీలు కూడా పంచుతామంటారు. ఆ డబ్బులు ఓటు వేసిన రేపు ఏమనుకుంటే మనం డబ్బులు పంచి గెలిచామరా, పథకాలకి జగన్ ఓడేశారా అని మేము మొత్తం ఇళ్ళలో పెట్టుకోవడమే. ఇప్పుడు రామోజీరావు ఎట్ట పంచుకున్నారో పోయిన బడ్జెట్లలో అంతేగాని చేసేది ఏముండదు సార్. అది గెలసలేక నేను చెప్తున్నా కదా, ప్రజాస్వామ్యం విలువలేదు అండి అంటున్నా నేను. ప్రజాస్వామ్యంలో గెలుచుకుంటే పరిపాలనకు విలువే లేదు నేను అంటున్నాను. పేరు ఆశీర్వాదం. ఏం చేస్తుంటారు? కలెక్టర్ ఆఫీస్ అటెండ్ సార్. కలెక్టర్ ఆఫీస్ ఎట్టం జగన్ పాలన ఫస్ట్ క్లాస్ ఉంది సార్. 100 సీట్లు వస్తాయి సార్, 50 తగ్గుతాయి సార్. ఆ 50 ఎందుకు తగ్గుతాయి అంటే కొద్దిగా ఎక్కువగా ఇస్తున్నాడు అందుకని తగ్గుతాయి. ఎక్కువగా ఇస్తున్నాడు, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ అయింది అందుకని 50 సీట్లు తగ్గుతాయి. పెద్దవాళ్ళకల్ల కాస్త బాధ వస్తుంది, అన్ని పంచుతున్నాడు అని అందుకని 50 సీట్లు తగ్గుతాయి. కాంగ్రెస్ కూడా కలిస్తే ఇంకో 10 పెరుగుతాయి, 110 వస్తాయి. ఇప్పుడు 3 వస్తున్నారు కదండి, 3తోటి శర్మిలాడు కలుపుకొని కాంగ్రెస్ తో కలిసి 4 వస్తే ఇంకో 110 సీట్లు పెరుగుతాయి. 110 సీట్లతో ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే. నమస్తే, ప్రసన్న లక్ష్మి. హౌస్ ఎలా ఉందండి ప్రస్తుతం? జగన్ గారు ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. మాకైతే ఇళ్ళేం రాలేదు, ఇళ్ళు వస్తాయని అంటున్నారు. 500 రూపాయలు ఇల్లు పెడితే అవి వచ్చినాయి, అందరికి వచ్చినాయి కదా అవి. అవద్దు, మాకు స్థలాలు కావాలంటున్నాము, ఎవరు వేసుకుంటూ అబట్లా అయితే పరిపాలన అయితే బాగానే ఉంది. ఎప్పుడు కంపల్సరీగా అనుకుంటున్నాం, ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, గ్యారంటీ గెలిచేది అతనే. అది మాకు మాత్రం అన్ని వచ్చినాయి, ఆటోలు అయినా చేయూత్ అయినా డోక్రా మహిళ అవన్నీ వచ్చినాయి. డబ్బులు అయితే మాత్రం స్థలము ఇల్లు ఒక్కటే మాకు ప్రాబ్లం. ఇల్లు ఇస్తాము అని అన్నారు, ఇల్లు ఇవ్వలేదు. కనీసం ప్లేస్ అయినా మాకు ఏదైనా చూపిస్తే బాగుంటదని మేము అనుకుంటున్నాం. అది అడగాలని కూడా అది ఒక్కటే. ఇప్పుడు ఇళ్ళు ఉండే వాళ్ళకి ఇళ్ళు ఇచ్చి ఉపయోగం లేదు, స్థలాలు ఉండే వాళ్ళకి ఇచ్చి ఉపయోగం లేదు, లేని వాళ్ళకి ఇస్తే బాగుంటది కదా అనేసి మా ఆలోచన.